కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని దూరంగా ఎవరూ లేని చోటుకు తీసుకువెళ్లి అర్జున్ని రథం దగ్గర రమ్మని అడుగుతాడు. తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడి రథంపై ఉన్న జెండాలో ఉన్న హనుమంతుని కూడా రథం దగ్గర రమ్మని అడుగుతాడు. హనుమంతుడు రథం విడిచిన మరుక్షణమే రథం ఒక్కసారిగా ఒక పెద్ద అగ్నిగోళంలా పేలుతుంది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని రథం అలా ఎందుకు ధ్వంసమైందని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధంలో కర్ణుడు మరియు ద్రోణాచార్యులు నీ మీద నీ రథం మీద ప్రయోగించిన అస్త్రాలు చాలా శక్తివంతమైనవి. ఆ అస్త్రాలు నిన్ను నీ రథాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో వచ్చాయి. కాకపోతే నీ రథసారథిగా నేనున్నాను కాబట్టి ఆ అస్త్రాల ప్రభావం పెద్దగా పడలేదు. అంతేకాకుండా నీ రథానికి వేలాడుతున్న జెండాలో హనుమంతుడు ఉండడం వల్ల ఆ అస్త్రాల శక్తి పెద్దగా పనిచేయలేదు. ఎప్పుడైతే నీ రథాన్ని విడిచిపెట్టామో ఆ అస్త్రాల ప్రభావం నీ రథంపై పడిందని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్